సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టమైంది అని చెప్పిండ్రు. సార్ ఏం చెప్పిండు, 4 కోట్లు పెట్టి కొత్త బస్సు కొనుక్కున్నాడు, సమస్య ఆడుంటే ఆడికి బస్సు వేసుకొని పోతాను, నాతో పాటు నా కేబినెట్ సహచర మంత్రులు కూడా అందరు వస్తారని 18 మంత్రులకు సరిపోయేంత బస్సును కొనుక్కొచ్చిండు 5 కోట్లు పెట్టి. సార్ ఇయ్యలేడాకా బస్సు ఎక్కలేదు, బస్సు భద్రాచలం రాలే, మోరంచ మోరీల కాడికి కూడా వస్తలేదు. ఇది చంద్రశేఖరరావు గారి పాలన. బస్సులు పోయినాయి, హెలికాప్టర్లు వచ్చినాయి, అవి కూడా పోయినాయి. సార్ విమానం కూడా కొనుక్కున్నాడు. ఆఖరి పార్టీ తరఫున విమానం కొంటున్నాం, చాలా కష్టమవుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి పోవాలంటే 3 గంటలు కూర్చోవాలంటే నడుమున వస్తుందని విమానం కూడా కొనుక్కున్నారు 100 కోట్లు పెట్టి. కానీ వరంగల్ జిల్లాకో మహబూబాబాద్ జిల్లాకో గోదావరి కరకట్ట లేని దగ్గరనో ప్రజలు పడుతున్న కష్టాలని చూడడానికి మాత్రం సార్ కనికరం లేదు. కింద పోతే బురదలు తిరగాల్సి వస్తే, కాళ్ళు పాడైతే అనుకుంటే ఆఖరికి పైన గాలి మోటార్లు వస్తాడంటే గాలి మోటార్లు కూడా సారు అడ్రస్ లేకుండా పోతా ఉన్నాడు. ఇలా మోరంచెలో రైతన్నల పరిస్థితి, పేద ప్రజల పరిస్థితి ఎట్లుందంటే కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. బియ్యం లేదు, ఉప్పు లేదు, తాగేటందుకు మంచినీళ్ళు లేవు, మోటార్ సైకిల్ యాడుందని వెతికితే బురద గుండెలలో మునిగిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంటే ప్రతిపక్షాలు అంటారు, నిన్న ప్రతిపక్షాలు రాజకీయం చేస్తా ఉన్నాయి అంటున్నారు. మేము చాలా ఓపిక ఉన్నాం, వెయిట్ చేసినాం. కేబినెట్ మీటింగ్ అయిపోగానే అర్జెంటుగా మంత్రులు ఒక సబ్ కమిటీ ఏదో ఒకటి వేసి అర్జెంటుగా పోయి ఇవాళ మోరంచకు పోయి భరోసా ఇస్తారేమో ప్రజలకి, కూలిపోయిన ఇళ్ళని కట్టిస్తామని ఏమైనా చెప్తారేమో అనుకున్నాం. కానీ సార్కు మునుగోడు మీద దాసి ఉంటుంది. ఊరుకో ఎమ్మెల్యే పోతాడు, మండలానికి ఇద్దరు మంత్రులు పోతారు, కానీ వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే ఇబ్బందులు పడతా ఉంటే సార్కు మోరంచకి 10 మంది మంత్రులను పంపిస్తుంది కోపిస్తారు.